హంసల గుంపు ఎలా ఉంటుంది? తెల్లగా ఉంటుంది. కాబట్టి ఈ హంసల గుంపుకి వర్షం కనుక పడితే హంసలు మహాదుఖాన్ని పొందుతాయి. అది హంసల యొక్క లక్షణం. వర్షం పడితే కొంతమందికి సుఖం, కొంతమందికి దుఃఖం అది కదా. అలాగే పశుపక్ష్యాదులు కూడా అలా ఉంటుందని కవుల యొక్క అభిప్రాయం. సో ఈ హంసలు అవి ఎగరలేవు. వాటికి ఆ మానస సరోవరం వెళ్ళి దారి మూసుకుపోతుంది. తర్వాత ఆ రెక్కల నిండా నీళ్లు జమ అయిపోయి అవి అలా నేల మీద పడి ఉంటాయి తప్ప పైకి లేవలేకపోతాయి. కాబట్టి మేఘగర్జన వింటే హంసల గుండెల్లో రాళ్ళు పడ్డట్టు అవుతుంది. అలాగే ఈ ధ్వని వింటే క్షత్రియ వీరుల యొక్క కీర్తి, గర్వించిన క్షత్రియ వీరుల యొక్క కీర్తి అనే హంసల గుంపుకి ఈ ధ్వని మేఘగర్జన వలె ఆచరించినది. అంటే ఆ కీర్తి అంతా కూడా పటాపంచలైపోయినది అని అర్థం. ఓకే, ఇక వీరశ్రీ ప్రథమ ప్రవేశ సమయే వీరశ్రీ వీరలక్ష్మి యొక్క ప్రథమ ప్రవేశ మొట్టమొదటి ప్రవేశించే సమయే సమయమునందు పుణ్యాహ ఘోషాయితం పుణ్యాహధ్వని వలె ఆచరించినది. ఇప్పుడు రాముని యొక్క జీవితంలోకి వీరశ్రీ అంటే పరాక్రమము అనే లక్ష్మి ఆయన జీవితంలో ప్రవేశిస్తోంది. మొట్టమొదటిసారిగా ప్రవేశిస్తోంది, ఎందుకంటే ఆయన యొక్క పరాక్రమం ఇప్పుడు మొత్తం సమాజానికి అంతకీ తెలుస్తుంది. ఏదో తాటక దగ్గర, మారీచ సుబాహుల దగ్గర, అదేదో అడవిలో ఎక్కడో తెలిసిందే. ఇప్పుడు మొత్తం క్షత్రియ వంశాలందరికీ కూడా ఆయన పరాక్రమం తెలుస్తోంది. అంటే అర్థం ఆయన జీవితంలో వీరలక్ష్మి మొట్టమొదట ఆయన జీవితంలో అడుగు పెడుతోంది. ఇప్పుడు కూడా కొత్త పెళ్లి కూతురు అడుగు పెడుతున్నప్పుడు పుణ్యాహవాచనం చేస్తారు. ఆ పుణ్యాహవాచన సమయంలో కొంత ధ్వని, మంగళధ్వని అవుతుంది. సో ఈ కార్ముక ఈ ధనుస్సు నుంచి వచ్చిన ధ్వని ఆ వీరలక్ష్మి అనే కొత్త పెళ్లి కూతురు శ్రీరాముని జీవితంలో మొట్టమొదటగా అడుగు పెడుతున్న సమయంలో పుణ్యాహధ్వని వలె ఉండేను. తెలిసిందండి, మైథిల్యాహ సీతాదేవి యొక్క మానసే మనస్సునందు పరిణయే వివాహమునందలి మాంగళ్యతూర్యాయితం మంగళధ్వని వలె ఆచరించబడినది. కిలా నిశ్చయము. ఇక సీతాదేవి మనస్సులో ఆ ధ్వని ఎలా అనిపించిందంటే పెళ్ళి అయినప్పుడు ఆ ముహూర్త సమయంలో భజంత్రీలు కొట్టండి అని పురోహితుడు సౌజ్ఞ చేసిన వెంటనే దడదడ భజంత్రీలు కొడతారు చూడండి అలా అనిపించింది ఆవిడ మనస్సులో. అది సంగతి. రామాకర్షణ భగ్న కార్ముక భువాధ్వానేన రోదోరుధా. దృప్తక్షత్రయశస్సితచ్ఛదకులే జీమూతనాదాయితం. వీరశ్రీ ప్రథమ ప్రవేశ సమయే పుణ్యాహ ఘోషాయితం. మైథిల్యాః కిల మానసే పరిణయే మాంగళ్యతూర్యాయితం. రవః కఠికకర్షణత్రుటితచాపజన్మాక్షణాత్ దిశాం ద్విరదఫీట్కృతైః కృతహరిత్పతిస్వాగతః. జగద్భ్రమణ కౌతుకోచ్చలిత రామకీర్త్యంగనా. ప్రయాణపటహధ్వని ప్రథయతి స్మ తారాధ్వని.
ఆ శ్లోకం రచన గమనించండి. ఈ మద్దెళ్ళు వాయిస్తో ప్రయాణానికి బయలుదేరతారు, మద్దెళ్ళ లేకపోతే భేరీలో వాయిస్తో బయలుదేరతారు. ఆ శ్లోకం కూడా అలాగే ఉంటుంది, గమనించరు లేదు. సో కఠిక కర్షణ త్రుటిత చాప జన్మ, ఇది కఠిక కాదు కఠిన అని ఉండాలి, కఠిన కఠిన కఠినముగా కర్షణ లాగుటచే త్రుటిత విరిగిన చాపాధనుస్సు యొక్క చాపాధనుస్సు నుండి జన్మ పుట్టిన రవహ ధ్వని. ఆయన శ్రీరాముడు గట్టిగా లాగేప్పటికీ విరిగిపోయిన ధనుస్సు నుంచి ఓ ధ్వని పుట్టింది. ఆ ధ్వనినే వర్ణిస్తున్నారు. ఇంకా ఆ ధ్వని ఎలా ఉన్నది, క్షణాత్ క్షణకాలములో దిశాం ద్వెరద ఫీట్ కురుతై, దిశాం దిక్కుల యొక్క ద్వెరద ఏనుగుల యొక్క ఫీట్ కురుతై, ఫీట్కారములచే కృత హరిత్పతి స్వాగత, కృత చేయబడిన హరిత్పతి దిక్పాలకుల యొక్క స్వాగత, స్వాగతము గలది. అంటే ఆ కవి యొక్క భావాన్ని జాగ్రత్తగా వర్కౌట్ చేసుకోవాలి. దిక్కులలో ఏనుగులు ఉంటాయి, దిగ్గజములు అని పేరు. 8 దిక్కులలో 8 ఏనుగులు ఉంటాయి. దీన్ని పురాణిక్ జియాగ్రఫీ అంటారు. ఈ పురాణిక్ జియాగ్రఫీకిను మోడర్న్ జియాగ్రఫీకి ఏం సంబంధం లేదు. ఈ ఏనుగులు ఏదో భూమిని మోస్తూ ఉంటాయని ఏదో అలా చెప్తారు. సంథింగ్ అంటే దాని గురించి ఊరికే సాగతిస్తే ఏమీ ఉండదు. ఈ 8 దిక్కులకి 8 పాలకులు ఉంటారు, దిక్పాలకులు అన్నవాళ్ళు. సో ఈ దిక్కు ఈ ఏనుగులు ఏం చేస్తాయంటే వాటికి చికాకు పుట్టినప్పుడు లేకపోతే వాటికి సంతోషం కలిగినప్పుడు మొత్తానికి అవి సౌండ్ చేస్తాయి. అవి చేసి సౌండ్ని కవి అనుకరిస్తాడు. ఇప్పుడు కర్ర విరిగినప్పుడు ఎలా ఉంటుంది సౌండ్, పటపట అని పటపట, వాట్ ఈస్ దిస్ పటపట, అనుకరణ. ఆ సౌండ్ని మనం ఇమిటేట్ చేస్తున్నట్టు అర్థం. కర్ర ఏం పటపట అందవు, కర్ర ఏదో విరుగుతుందో సౌండ్ వస్తుంది, దానికి మనం చేసేటువంటి అనుకరణకి పటపట అని పేరు. అలాగే ఏనుగు చేసేటువంటి శబ్దానికి ఫీట్ అని అనుకరణ, ఫీట్ కారము. ఏనుగు ఏం చేస్తుంది, ఫీట్ కారం చేస్తుంది. కుక్క ఏం చేస్తుంది, భౌభౌ కారము చేస్తుంది. దేనికి ఉండే ధ్వని దాన్ని. సో ఈ ధనుస్సు నుంచి పుట్టిన ధ్వనిని విని ఆ ఏనుగులు ఫీట్ కారములను చేసినవి. అంటే అంతవరకు వెళ్ళిపోయిందని వాటి ధ్వని. ఆ ఫీట్కారములను అవి ఎలా ఉన్నాయంటే ఆ ఫీట్కారములు అప్పుడే ఆ దిక్కులలో ప్రవేశిస్తున్న దిక్పాలకులు ఇంద్రుడు వరుణుడు మొదలైన వాళ్ళకి స్వాగత ధ్వనులను పోలి ఉన్నది. ఓకే, ఇంకా ఏం చేస్తుందా ధ్వని, రవహ ధ్వని తారాధ్వనిమ్మని ఉంది, తప్పది తారాధ్వని అని ఉండాలి. తారాధ్వనిమ్మని ఉందా శ్లోకంలో అని ఉండాలి, తారాధ్వని అని ఉండాలి. ధ్వనిమ్మని ఉంటే తప్పది. నేను ఇందాక తారాధ్వనిమ్మని చదివాను, ఎందుకంటే అలా పడింది ఇక్కడ, తప్పది. ఓకే, ఇంకా ఏం చేస్తుంది ఆ ధ్వని, రవహ ఆ ధ్వని తారాధ్వని నక్షత్ర మార్గమునందు జగద్భ్రమణ కౌతుకోచ్చలిత రామకీర్త్యంగనా ప్రయాణపటః ధ్వనిం. జగత్తును భ్రమణ తిరుగుటయందు కౌతుక ఉత్సాహము వలన ఉచ్చలిత బయలుదేరిన రామా శ్రీరాముని యొక్క కీర్తి, కీర్తి అనే అంగనా సుందరి యొక్క ప్రయాణమునందు పటహ భేరీ యొక్క ధ్వనిం ధ్వనిని
ప్రథయతి స్మ ప్రకటించను. ఇది కూడా బాగానే ఉంది. కీర్తి, కీర్తి అబ్బాయా అమ్మాయా? కీర్తిని మీరు పర్సానిఫై చేయాలంటే అబ్బాయా అమ్మాయా? అమ్మాయి, ఎందుకంటే కీర్తి స్త్రీలింగ శబ్దం. సో ఇప్పుడు ఈ రాముని యొక్క కీర్తి, శ్రీరాముని కీర్తి అనే అమ్మాయి జగత్తంతా ఒకసారి సంచారం చేసో దావును బయలుదేరింది. అంటే అర్థం ఏంటి? రాముని కీర్తి జగత్తంతా వ్యాప్తి చెందని చెప్పడం. సో శ్రీరాముని కీర్తి అనే అమ్మాయి జగత్తంతా వరల్డ్ టూర్ వేసొద్దామని, అరౌండ్ ది వరల్డ్ అని వేసు అని ఒక 80 డేస్ అనేది ఉంది చూడండి. అలాగ వరల్డ్ టూర్కి బయలుదేరింది ఈ అమ్మాయి. ఎప్పుడు కూడా రాజకుమార్తె బయలుదేరేప్పుడు ఆ ప్రయాణ సమయంలో భేరీలు మోగిస్తారు. కాబట్టి ఈ అమ్మాయి యొక్క, జగత్తు యొక్క ప్రయాణ సమయంలో మోగించిన భేరీల ధ్వనియా అన్నట్లు ఉండేను. అంటే శ్రీరాముని యొక్క కీర్తి దశ దిశలు మారు మ్రోగినది. రండి, ఏమో నీకు పని పెట్టానేమనుకోకమ్మా. ఉన్నవాళ్ళలో కొంచెం కూర్చుని లేచి కూర్చుని లేచి ఓపుకున్న వాళ్ళ కనపడ్డావు, అందుకోసం నీకు ఆ పని పడి. రవ కఠిన కర్షణ త్రుటిత చాప జన్మాక్షణాత్ దిశాం ద్విరద ఫీట్కృతైకృత హరిపతి స్వాగత. జగద్భ్రమణ కౌతుకోచ్చలిత రామకీర్త్యంగనా ప్రయాణపటహధ్వనిం ప్రథయతి స్మ తారాధ్వనిం తత్ర దశరథః సీతాపరిణత సీతాపరిణయ విహిత నిర్ణయ జనక ప్రహిత దూతాహూతః. పురోహితాభ్యుపగమాత్ మిథిలామగమత్. తత్ర ఆ సమయమునందు సీతాపరిణయ విహిత నిర్ణయ జనక ప్రహిత దూతాహూత. సీతా, సీతాదేవి యొక్క పరిణయ కళ్యాణమునందు విహిత చేయబడిన నిర్ణయ నిర్ణయము గల జనక జనక మహారాజు చే ప్రహిత పంపించబడిన దూతా దూతలచే ఆహూత ఆహ్వానించబడిన దశరథ దశరథ మహారాజు. అంటే దశరథ మహారాజు, జనక మహారాజు నిర్ణయం చేసేసాడు సీతా కళ్యాణం ఫిక్స్డ్. సీతాదేవిని రాముడికి ఇచ్చి పెళ్లి చేయాలనే సెటిల్మెంట్ అయిపోయింది. అప్పుడే వెంటనే ఒక దూతల్ని పంపించాడు దశరథుడి దగ్గరికి. అయ్యా, మీ అబ్బాయికి మా అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేసేస్తాము, మీరే రావడం ఆలస్యం అని ఆ మాట విన్నాడు. విన్న వెంటనే ఆయన ఏం చేశాడు? పురోహితాభ్యుపగమాత్, పురోహితుడుకు వశిష్ఠుని అనుమతి వలన మిథిలాం మిథిలానగరమును గూర్చి ఆగమతు వెళ్ళాను. అంటే వెంటనే వశిష్ఠుని సలహా అడిగాడు, ఇలా వచ్చింది వార్త, ఏం చేద్దామని. అంటే వశిష్ఠుడు అన్నాడు, ఇంకేమిటయా చేసేది, కట్టండి బొళ్ళు, కట్టండి గుర్రాలు, ఎక్కండి రథాలు, ఎక్కండి బయలుదేరండి, పెళ్ళి మనం పెళ్లివారం ఇప్పుడు అని ఆయన అనుమతినిచ్చాడు. అప్పుడు వీళ్ళందరూ బయలుదేరి జనక నగరానికి, మిథిలా నగరానికి వస్తున్నారు. యత్ కీర్తి స్థిలకాయతే సురవధూ సంగీత గోష్ఠీ ముఖే ఏనాద్య పితృమాన్ పుమాన్ వసుమతి ఏనైవ రాజన్వతి ఇంద్రసంగర సంకటేషు విజహౌ వీరస్య యస్య ఉన్ముఖ ప్రేంఖస్యందన కేతనాంబర దశా సందర్శనాత్. దుర్దశాం యత్కీర్తి,
ఏ దశరథ మహారాజు యొక్క కీర్తి సురవధూ సంగీత గోష్ఠి ముఖే, సురవధూ దేవతాస్త్రీల యొక్క సంగీత గోష్ఠి గాన కచేరీ యొక్క ముఖే ఆరంభమునందు తిలకాయతే, తిలకము వలె ఆచరిస్తున్నదో. అంటే దాని అర్థం ఏంటంటే, దేవతాస్త్రీలు స్వర్గలోకంలో గాన కచేరీ చేసినప్పుడు గానభజానాలు ఉంటాయి స్వర్గలోకంలో, అవే ఉంటాయి ముఖ్యంగా. ఆ గాన కచేరీ చేసేప్పుడు మొట్టమొదట దశరథ మహారాజు గారి యొక్క కీర్తిని ప్రస్తావిస్తూ ఉంటారు. అంటే అంత గొప్ప కీర్తి కలవాడు. అంటే ఇంద్రాది ఇంద్రుడికి దేవతలపై యుద్ధంలో దశరథ మహారాజు చాలా సహాయాన్ని చేసి ఉన్నాడు. అందుకోసం స్వర్గలోకంలో ఎప్పుడు గాన కచేరీ అయినా ఆ గొప్ప వాళ్ళని కొంతమందిని స్మరించి కచేరీ చేస్తారు. ఆ స్మరించే వాళ్ళలో దశరథుని పేరు కూడా ఉంటుంది. అంతటి గొప్ప కీర్తి గలవాడు. ఏనా ఏ దశరథ మహారాజు చే ఆద్య పురుషోత్తముడైన విష్ణువు పితృమాన్ తండ్రి గలవాడు, అభూత్ ఎక్కడైనా ఉందా? అభూత్ లేదు, తండ్రి గలవాడు. అది ఇప్పుడు దశరథుని గొప్పతనం ఏమిటంటే, శ్రీ మహావిష్ణువుకి అవతరించడానికి ఓ తండ్రి కావాలిగా, పుట్టాలి అంటే ఓ తండ్రి ఉండాలి. ఆయన ఎన్నుకున్న తండ్రి ఎవరు? దశరథుడు. అంటే విష్ణువు అవతరించాలంటే తండ్రిగా దశరథుడిని ఎన్నుకున్నాడు అంటే దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు. ఏన ఇవ ఏ దశరథ మహారాజు చే మాత్రమే వసుమతి భూమి రాజన్వతి రాజు గలదియో. ఇప్పుడు రాజులు చాలామంది ఉన్నారు, రాజులు చాలామంది ఉన్నప్పటికీ ఈ రాజును చూస్తే ఆహా భూమికి రాజు ఈయనే అనే భావన కలుగుతుంది. ఎవరిని చూస్తే? దశరథ మహారాజును చూస్తే. ఆ విధంగా అంతటి గొప్పవాడు ఆయన. యస్య వీరస్య వీరుడగు ఏ దశరథునకు ఇంద్రః ఇంద్రుడు సంగర సంకటేషు యుద్ధములనే సంకట సమయములయందు ఉన్ముఖ ప్రేంఖ్యందనకేతనాంబర దశా సందర్శనాత్ ఉన్ముఖ అభిముఖముగా ప్రేంఖతు కదలాడుతున్న స్యందన రథము యొక్క కేతన జెండా యొక్క అంబరా వస్త్రము యొక్క దశా అంచును సందర్శనాత్ చూచుట వలన దుర్దశాం దురవస్థను విజహౌ విడిచిపెట్టెను. అంటే ఇంద్రుడికి ఎప్పుడూ కష్టాలే. దేవతల యుద్ధం మీదకి వస్తే ఆయనకి కష్టం వచ్చి పడిపోయింది, యుద్ధ సంకటం. ఆ సంకటం వచ్చినప్పుడల్లా దశరథ మహారాజు గారికి కబురు పెట్టేవాడు. కబురు, ఏమయ్యా ఇలా యుద్ధం వచ్చి పడింది, ఈ రాక్షసులు ముట్టడించి కూర్చున్నారు, నువ్వు వచ్చి మమ్మల్ని అందరినీ కాపాడాలి అని ఇంద్రుడు కబురు పెట్టేవాడు. చాలా కష్టంలో ఉండేవాడు ఇంద్రుడు. ఇంతట్లోకి ఇంద్రుడు, ఏది దశరథుడు వస్తున్నాడా అసలని అని ఎదురు చూస్తూ ఉన్నాడు. ఇంతట్లోకి ఆ రథము బయలుదేరా, దశరథుడు రథం ఎక్కి బయలుదేరాడు స్వర్గానికి. ఆ దూరం నుంచి దశరథుడి రథం మీద జెండా ఉండే ఆ వస్త్రము యొక్క కొస కనపడింది ఇంద్రుడికి. కనపడేప్పటికీ అమ్మాయ బ్రతుకు జీవుడా అని ఆ దుర్దశని మనసులో ఉండే బెంగని అంతని కూడా విడిచిపెట్టేశాడు ఇంద్రుడు. అంతటి గొప్పవాడు ఆ దశరథ మహారాజు. యత్కీర్తిస్తిలకాయతే సురవధూ సంగీత గోష్ఠి ముఖే ఏనాద్య పితృమాన్ పుమాన్ వసుమతి ఏనైవ రాజన్వతి. ఇంద్రసంగర సంకటేషు విజహౌ వీరస్య యస్య
ఉన్ముఖ ప్రేంఖ్యందన కేతనాంబర దశా సందర్శనా దుర్దశాం. జనకస్వకనీయాంసం ఆజుహావ కుశధ్వజం హత్వా యుధి సుధన్వానం సాంకాశ్యే స్థాపితం పురే. జనకః జనక మహారాజు యుధి యుద్ధమునందు సుధన్వానం సుధన్వుడనే రాజును హత్వా సంహరించి సాంకాశ్యే పురే సాంకాశ్య పట్టణమునందు స్థాపితం స్థాపించబడిన స్వకనీయాంసం తన తమ్ముడైన కుశధ్వజం కుశధ్వజుని ఆజుహావా పిలిచెను. పూర్వం సుధన్వుడు అనే రాజు ఒకడు ఉండేవాడు. వాడు జనక మహారాజు గారి మీద కయ్యానికి కాలు దువ్వినాడు. అప్పుడు జనక మహారాజు యుద్ధం చేసి ఆ యుద్ధంలో వాడి తలకాయ తీసేశాడు, వాడిని సంహరించాడు. అప్పుడు మరి ఆ సుధన్వుడు యొక్క నగరము సాంకాశ్యము అనే నగరం, దాన్ని ఎవరు పాలిస్తారు మరి? ఇప్పుడు సిటీ స్టేట్స్, అవన్నీ సిటీ స్టేట్స్. ఓ సిటీ ఉంటుంది, అదే స్టేటు, ఇంకో సిటీ మరో స్టేటు. ఈ రెండు సిటీలకి మధ్యన అడవి ఉంటుంది, కాలిదారి కాలిబాట ఉంటుంది. ఎప్పుడైనా గొప్పగా ఉంటే రథం వెళ్ళే బాట ఉంటుంది. దట్ వాస్ ది టైప్ ఆఫ్ కంట్రీ వీ హ్యాడ్. ప్రపంచం అలా ఉండేది. ఈ రోజుల్లో అంటే అడవులు కొట్టేసి రోడ్లో అవి వేసేసి ఎలా పడితే అలా తయారు చేసిన మాట వాస్తవం. అప్పుడు అలా ఉండేది. మంచిది. సో ఆ సాంకాశ్య నగరంలో తన తమ్ముడు కుశధ్వజుడిని మహారాజుగా ఎస్టాబ్లిష్ చేసి పెట్టాడు ఆయన, జనక మహారాజు. ఒకప్పుడు కథది. ఇప్పుడు ఆ కుశధ్వజుడిని, అరే తమ్ముడు నువ్వు వెంటనే బయలుదేరి మిథిలా నగరానికి రా అని పిలిపించాడు. మరి అవును కదా, తన కూతురు పెళ్ళవుతుంటే మరి పిలవడా? తదను తాభ్యామభ్యర్చిత సపురోహితో దశరథ తత్ర పుత్రాణాం గోదానమంగళం నిర్వర్తయామాస. అందరూ వచ్చేశారు. ఇటు దశరథ మహారాజు వచ్చేశాడు, అటు కుశధ్వజుడు కూడా వచ్చేశాడు. తదను తరువాత తాభ్యాం వారిద్దరిచే, అనగా జనకుడు కుశధ్వజులచే అభ్యర్చిత పూజింపబడినవాడు ఎవరు? సపురోహితో దశరథ, వశిష్ఠుడనే పురోహితునితో కూడియున్న దశరథ మహారాజు. ఇప్పుడు దశరథ మహారాజు మగపెళ్ళివారు వాడు కదా, కాబట్టి కుశధ్వజుడు, ఆయన అన్నగారు జనకుడు, వీళ్ళిద్దరూ కూడా మర్యాదగా దశరథ మహారాజుని వశిష్ఠ మహర్షిని సత్కారాలతో పూజించినారు. అప్పుడు ఏమైంది? ఆ దశరథుడు ఏం చేశాడు? తత్ర ఆ మిథిలానగరమునందు పుత్రాణం నలుగురు పుత్రులకు గోదానమంగళం, గోదానమనే కర్మను మంగళకర్మను నిర్వర్తయామాస, నిర్వర్తింపజేశను. ఈ పెళ్ళిళ్ళు ఎలా ఉంటాయంటే ఒక్కో ప్రాంతంలో ఒక్కో పద్ధతిలో పోతూ ఉంటాయి. అన్ని ప్రాంతాలకి ఒకే పద్ధతి ఉండదు. ముహూర్తంలోనే బోల్డన్నీ పద్ధతులు ఉంటాయి. కొంతమంది పాణిగ్రహణం ముహూర్తం అన్నారు, కొంతమంది వధూ సంప్రేక్షణం అంటే అమ్మాయి కేసి అబ్బాయి చూచుటయే ముహూర్తం. అప్పుడు తెరవేస్తారు, ఆ ఇప్పుడు చూడండాయా అని ఈయనకి పురమాయిస్తే ఈయన చూస్తాడు, ఆవిడ కేసి ఆవిడ కూడా ఈయన్ని చూస్తుంది, ఆ తెర తీసేస్తారు, అదే ముహూర్తం. ఇప్పుడు ఈ ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో కూడా అలాగే ఉండుంటుంది. ఈ జీలకర్ర బెల్లం నెత్తి మీద పెట్టడమే ముహూర్తంగా స్వీకరింపబడుతూ ఉన్నది. అనేక సందర్భాల్లో అనేక రకాలుగా ఉంటుంది. ఈ అలాగే వివాహానికి ముందు అమ్మాయికి ఒక కర్మ ఉంటుంది, ఏదో మంగళస్నానాలనో ఏదో ఉంటుంది, పుణ్యాహవాచనం ఏదో చేస్తారు. అబ్బాయికి కూడా ఏదో గౌరీ పూజ, అబ్బాయికి కూడా ఒక కర్మ ఉంటుంది, స్నాతక కర్మ ఉంటుంది. ఇది మళ్ళీ ఒక్కొక్క కులంలో ఒక్కో వర్ణంలో రకంగా ఉంటుంది. బ్రాహ్మణుల్లో స్నాతకం ఉంటుంది, క్షత్రియుల్లో స్నాతకం ఉండకపోవచ్చు, బహుశా ఇంకేదో ఉండి ఉండొచ్చు.
ఆ కర్మ పేరు గోదానము. ఏమండి అంటే పేరుకి గోదానం అంటే గోదానం చేస్తారు కాబోలు, అంతేకాకుండా కేశాంతము అని కూడా ఆ కర్మకి పేరే. అంటే కేశములను కొద్దిగా కట్ చేయటం, పుట్టు వెంట్రుకలని చిన్నపిల్ల అడిగి చేసినట్టుగానే ఈ ఉపనయనంలో కూడా ఉందిగా కేశఖండనము. అలాగే ఈ క్షత్రియులకు ఆ వివాహానికి ముందు కేశఖండనం, ఓపెసరు ఒక చిన్న సీజర్తో ఇలా కట్ చేస్తారేమో, మరి అలాంటిది ఏదో కర్మ. ఆ బ్రాహ్మణుల్లో స్నాతకం అని చేస్తూ ఉంటారు, ఒక్కొక్క చోట ఒక్కొక్క రకంగా ఉంటుంది. అటువంటి కర్మని గోదానం అని అన్నాడు ఆయన, వాల్మీకి మహర్షి గోదానం అనే పేరు పెట్టాడు దాన్ని. ఆ కర్మను నిర్వర్తింపజేసినాడు దశరథ మహారాజు గారు. ఆయనకు విడిది ఓ బంగళా ఒకటి విడిది ఇచ్చారు ఆయనకి, ఓ ప్యాలెస్. దాంట్లో కొడుకులకి నలుగురికి కూడా ఈ కర్మను నిర్వర్తింపజేశాడు. అంటే ఆ కుశధ్వజుని కుమార్తెలతోటి దశరథ మహారాజు మిగతా కొడుకులకు కూడా పెళ్లి నిశ్చయం అయిపోయిందనే విషయం మనకి తెలుస్తూనే ఉన్నది. జగ్రాహ జనకాత్ సీతాం తాతా దేశేన రాఘవః ఆమ్నాయ శాసనేనార్చాం యజమానాదివానలః. రాఘవః శ్రీరాముడు తాతా దేశేన, సంస్కృతంలో తాత అంటే తండ్రి అని అర్థం సంస్కృతంలో, తెలుగులో తాత అంటే కాదు, సంస్కృతంలో తాత అంటే తండ్రి అని అర్థం. తాత తండ్రి యొక్క ఆదేశేన, ఆదేశము చే జనకాతు జనకుని నుండి సీతాం సీతాదేవిని జగ్రాహ స్వీకరించను. రాముడు సీతాదేవిని ఎందుకు పెళ్ళాడాడో తెలుసా? దశరథ మహారాజు గారు చెప్పారు, నాయన నువ్వు ఈ అమ్మాయిని పెళ్ళాడు అని చెప్పారు, అందుకోసం పెళ్ళాడాడు. పాపం పూర్వం వాళ్ళు అలా ఉండేవారు. ఇప్పటి వాళ్ళు కుర్రాళ్ళు అసలు మాట్లాడగలమా వాళ్ళతోటి? మనం మాట్లాడడానికి లేదు, చెప్పడానికి లేదు. చెప్తే కోపం వస్తుందేమో అనే భయం కూడా ఉంది, చెప్తే కూడా కోపమే. పోనీ వాళ్ళకు ఉపకారం ఉంటుందని మనం చెప్పామనుకోండి, నువ్వెవడో నాకు ఉపకారం చేయడానికి? నేను చేయమన్నప్పుడు చేయాలి, కానీ ఎప్పుడు పడితే అప్పుడు ఉపకారం చేసేస్తావా? కాదు, ఏదైనా మంచి సలహా ఇద్దాం అనుకున్నా. అడిగారా నిన్ను? నేను సలహా అడగకుండా ఎందుకు ఇస్తావు సలహా? కాబట్టి అమ్మ బాబోయ్, వెరీ డేంజరస్ సిచ్యువేషన్. ఎనీవే, తండ్రి గారి ఆదేశం చేత శ్రీరాముడు ఆ సీతాదేవిని పెళ్ళాడాడు, స్వీకరించినాడు. జగ్రాహ అంటే పాణిగ్రహణమే వివాహం, ముహూర్త మంగళసూత్ర ధారణం కాదు, ఇది జీలకర్ర బెల్లము కాదు, వధు సంప్రేక్షణము కాదు. ఈ మూడు వేర్వేరు సందర్భాలు. వాల్మీకి మటుకు, వాల్మీకి చెప్పినంత మటుకు సీతాదేవి చెయ్యి ఈయన పట్టుకుంటాడు, అంతే. దాన్ని పాణిగ్రహణము అంటారు, పట్టుకున్నాడు. దానికి జనక మహారాజు అంటాడు, సో ఇయం సీత మమ సుత. ఈయన అంటాడా ఆ శ్లోకం? అండవు, ఈయన అండవు. అది రామాయణంలో ఉంది, వాల్మీకి శ్లోకం అది. అది అలాంటి శ్లోకం వాల్మీకి తప్ప ఇంకెవరు రాయలేరు. అంత సరళంగా, అంత గంభీరంగా వాల్మీకే రాయగలడు. ఇయం సీత, ఇదిగో సీత మమ సుత, నా కుమార్తె. అంటే ఒక గవర్నరు, ఆ వివాహ వేదికకి నాలుగు స్తంభాలు ఉంటాయి, ఆ నాలుగు స్తంభాలకి ముత్యాలు వజ్రాలు మణులు వైడూర్యాలు పొదిగారు. వాటన్నిటి ఎందు సీతాదేవి యొక్క ముఖము ప్రతిఫలిస్తూ రాముడికి మతిపోయేట్టుగా 100,000 సీతలు కనపడుతూ ఉంటే, ఆ సీతలు అవన్నీ కూడా ప్రతిబింబాలరా నాయన, అసలు సీత నా పక్కనే కూర్చునుంది, ఆమె చేయిదిగో నా చేతిలో ఉంది, ఇగో ఈమె సీత, అవన్నీ సీతలు కావు పట్టుకో అని సో జనక మహారాజు హెచ్చరించాడు. ఇయం సీత, లేకపోతే ఇయం సీత అన్నం ఎందుకు పక్కనే ఉంది కదా? అంటే ఆయనకి భ్రమ కలిగితే శ్రీరాముడికి ఆ భ్రమను పోగొట్టడం కోసం ఇయం సీత అని హెచ్చరించాడు. మమ సుత, చూడు జనక మహారాజునిరా, నేను నువ్వు కుర్రాడివి కుంకము, రేపు పొద్దున్న సీతాదేవి గురించి ఏదైనా అవగతవగ్గా మాట్లాడతావేమో, ఆమె శీలాన్ని శంకిస్తావేమో, ఖబర్దా. జనక మమ సుత, నా కూతురు. జనకుడు కూతురు అంటే జనకుడు కూతురికి మీద నువ్వు శంక పెట్టడానికి వీల్లేదు, నీ అంత హక్కు నీకు లేదు సుమా అని హెచ్చరిక. ఎం సీత మమ సుత, నా కూతుర్ని నీకు ఇస్తున్నాను, ఏమిటనుకుంటున్నావు? ఎం సీత మమ సుత,
అవును, చాలా బాగుంది. అవును, తర్వాత ఈ అంటే అది లక్ష్మీ బీజం అన్నారు. తాం పద్మినీమీం శరణమహం ప్రపద్యే అనుందిగా శ్రీసూక్తంలో. అహం శరణం ప్రపద్యే, నేను శరణు పొందుతున్నాను. ఎవరిని? తాం పద్మినీం, ఆ లక్ష్మీదేవిని. తర్వాత ఏముంది? ఈం, తాం పద్మినీమీం, ఈం పద్మినీం, ఈం పద్మాలయ అయిన ఈం. ఈం అంటే ఈ అనేదానికి ద్వితీయ ఏకవచనం. ఆ ఈ అన్నది శక్తి బీజము, అది లక్ష్మీ బీజము, బీజాక్షరం. కాబట్టి ఇయం సీత, ఆ లక్ష్మీదేవియే సాక్షాత్తు ఇక్కడ సీతాదేవిగా కూర్చుని ఉన్నది సుమా, అర్థం చేసుకో అని కవులు మహావర్ణిస్తారు. ఇయం సీత మమ సుత సహధర్మచరీతవ, నీతో పాటుగా ధర్మమును ఆచరిస్తుంది. అంటే సాధారణంగా భార్య అంటే అర్థకామములలోనే వాటా అనే లోకంలో ఒక అభిప్రాయం ఉంటుంది. అర్థకామాల్లో వాటా అంటే నీవు సంపాదించే డబ్బులో సగం ఈవిడిది, నీవు ఈవిడితోటి కలిసి సకల భోగములను అనుభవించదగును, అర్థకామాల్లో వాటా. ధర్మంలో ఎవడేవి ధర్మం వాడిదే. నువ్వు ధర్మం చేసుకుంటే ధర్మం చేసుకో, మా అమ్మాయిని మాత్రం ఇబ్బంది పెట్టకు. నువ్వు యజ్ఞం చేస్తానంటే మా అమ్మాయి భోజనం మానేసి కూర్చోవాలి, ఇలాంటి వేషాలు మా అమ్మాయికి పనికిరావు. కాబట్టి నీ డబ్బులో ఆవిడికి సగం, నీ భోగాల్లో ఆవిడ వాటా. కానీ నువ్వు ఏదైనా తెల్లవారుజాము లేచి జన్నీటి స్నానాలు అవి చేయాలి, ముక్కు మూసుకుని జపం చేసుకోవడాలు అవి చేసుకుంటే వాటిలో మా అమ్మాయిని ప్రవేశపెట్టకు అని ఆధునిక కాలంలో ఇలాంటి వెర్రి తలలు ఉంటాయి. ఆయన అంటున్నాడు, నీ డబ్బులో మా అమ్మాయికి నువ్వు వాటా ఇవ్వకపోయినా పర్వాలేదు, నీ డబ్బు నువ్వే ఎట్టు పెట్టుకో, నీ భోగాలు నువ్వు ఎట్టు పెట్టుకో, నీ ధర్మంలో మటుకు మా అమ్మాయి నీ పక్క తోడుగా ఉంటుంది. సహధర్మచరీతవ, నీతో కలిసి ధర్మాన్ని అనుష్ఠిస్తుంది. అంచేతనే దశరథ మహారాజు గారి యొక్క వాక్యాన్ని పాలించి అడవికి వెళ్ళుట, పితృవాక్య పరిపాలనం అనే ధర్మాన్ని శ్రీరాముడు పాలించడానికి నిశ్చయించుకున్నప్పుడు ఆమె ఆ ధర్మంలో వాటా పుచ్చుకుంటుంది, ఆ ధర్మంలో తోడుగా ఉంటుంది. సహ ధర్మచరీతవ ప్రతీచ్ఛ చైనాం, ఏనాం ప్రతీచ్ఛ, ఈమెను స్వీకరించుము, ప్రతీచ్ఛ చైనాం భద్రంతే, నీకు మంగళమగుగాక ఆశీర్వచనం. పాణిం గృహేష్వ పాణినా, ఇగో ఈమె చేతిని నీ చేతితో పట్టుకో అని అది రామాయణంలో ఇంకా వర్ణించారు, నేను ఏదో కొద్దిగా గుర్తుంది చెప్పాను. ఆ విధంగా సీతాదేవి యొక్క చేతిని ఈయన గ్రహించినాడు. ఎలా ఉందిటంటే ఆ గ్రహించడం ఆమ్నాయ శాసనేనా, వేదము యొక్క విధిచే అనలహ అగ్ని యజమానాత్, యజమానుని యజ్ఞము చేయువాని నుండి అర్చాం ఇవ పూజను వలే స్వీకరించను. ఇప్పుడు అగ్నిహోత్రుడు యజమానుడు అంటే యజ్ఞం చేసేవాడు చేసే పూజను అగ్నిహోత్రుడు స్వీకరిస్తాడు ఆ విధంగా. ఎందుకని? వేదం అలా ఆదేశించింది. ఈ యజ్ఞం చేసేవాడు ఈ యజ్ఞంలో ఈ హవిస్సుతో ఈ అగ్నిని ఈ విధంగా పూజించాలి అని ఆదేశించింది. అందుకోసం అగ్నిహోత్రుడు స్వీకరిస్తాడు. అలాగే దశరథ మహారాజు గారి ఆదేశంతో శ్రీరాముడు జనకుని నుండి సీతను గ్రహించను. కాబట్టి వేదము యొక్క ఆదేశానికి దశరథుని ఆదేశం, శ్రీరాముడు అగ్నికి పోలిక, జనకుడు యజమానుడికి పోలిక, సీతాదేవి అర్చ పూజకు పోలిక. అర్థమైందండి? జగ్రాహ జనకాత్ సీతాన్ తాతా దేశేన రాఘవః ఆమ్నాయ శాసనేనార్చాన్ యజమానాదివానలః ఆశ్చర్యమేతత్. ఇది చాలా ఆశ్చర్యకరమైన విషయం. ఏమిటది? గుణమనిమిష చాపే కంచిదారోప్య సీతాం కుషిక తనయ వాక్యాదగ్రహీద్రామభద్రః
తదను తదను జన్మ మైథిలేంద్రస్య చిత్తే నిహిత బహుగుణ సన్నుర్మిళాం లక్ష్మణోపి. అంటే ఇక్కడ కవి ఏమంటున్నాడంటే, రాముడు ఒక గుణమును ఎక్కువ పెట్టి, గుణము అంటే నారితరాడు, గుణము అంటే సద్గుణమును కూడా అర్థం ఉంటుంది, ఒక గుణమును ఎక్కువ పెట్టి సీతాదేవిని పెళ్ళాడేస్తే లక్ష్మణుడు అనేక గుణములతో, తన ఎందుండే అనేక గుణములతో ఊర్మిళను సంపాదించినాడు. ఇక్కడ రెండో చోట గుణం అంటే అర్థం ఏంటి? సద్గుణాలు. మొదట గుణం అంటే అర్థం ఏమిటి? నారితురాడు. బుద్ధిమంతులు మీరు చక్కగా తెలుసుకున్నారు. ఇప్పుడు శ్లోకం చెప్పండి. రామభద్ర శ్రీరాముడు అనిమిష చాపే దేవతల ధనుస్సునందు కంచిత్ ఒకనొక గుణం గుణమును అనగా నారితురాడును ఆరోప్య ఎక్కుపెట్టి కుషికతనయ వాక్యాత్ విశ్వామిత్రుని మాట వలన ఎక్కుపెట్టి సీతాం అగ్రహీత్ సీతను గ్రహించను. ఇప్పుడు విశ్వామిత్రుడు చెప్పాడు ఈ గుణాన్ని ఎక్కుపెట్టు అని చెప్పాడు. అందుకోసమని రాముడు ఒక గుణాన్ని ఎక్కుపెట్టాడు. ఆయన చేసిన ఆ ఘనకార్యానికి ఆయనకి సీత లభించింది. కానీ మరి లక్ష్మణుడి మాట ఏమిటంటే, తదను ఆ తరువాత తదను జన్మ ఆ శ్రీరాముని తమ్ముడైన లక్ష్మణోపి లక్ష్మణుడు కూడా మైథిలేంద్రస్య జనక మహారాజు యొక్క చిత్తే చిత్తమునందు అంటే మనస్సునందు నిహిత బహుగుణ ఉంచబడిన అనేక గుణములు గలవాడై ఊర్మిళాం ఊర్మిళను అగ్రహీతు స్వీకరించను. రాముడు ఒక గుణాన్ని ఎక్కువ పెడితే లక్ష్మణుడు అనేక గుణములను ఉంచినాడు. ఎక్కడ ఉంచాడు రాముడు గుణమును? ఎక్కడ ఉంచాడు? ధనుస్సునందు ఉంచాడు. లక్ష్మణుడు గుణములను ఎక్కడ ఉంచాడు? జనక మహారాజు గారి చిత్తమునందు ఉంచినాడు. అంటే జనక మహారాజు గారికి అనిపించింది, రాముడికి సీతకి పెళ్ళి నిశ్చయం అయింది, బాగానే ఉంది, ఈ లక్ష్మణుడిని చూస్తే చాలా గొప్పగా ఉన్నాడు, బుద్ధిమంతుడిలా ఉన్నాడు, రాముడు వెనకాల వినయంతో వచ్చాడు, కానీ గొప్ప పరాక్రమం గలవట్ట పైగా అని ఆ సమాచారం అంతా చూస్తే అబ్బో ఇన్ని గుణాలు ఉన్నాయే ఇతనిలో అని ఆశ్చర్యపడిపోయి కుశధ్వజుడితో, రే తమ్ముడు మీ అమ్మాయి మీ పెద్దమ్మాయి ఊర్మిళని ఇచ్చి పెళ్లి చేసేరా, పనిలో పని ఖర్చు కలిసి వస్తుంది అని అన్ని పెళ్ళిళ్ళు ఒకేసారి అయిపోతుంది, మళ్ళీ వెతుక్కోవడాలు ఇవి అవి అక్కర్లేకుండా అంటే సరే అని ఆయన ఒప్పేసుకున్నాడు. లక్ష్మణుడికి దొరికేసింది. కాబట్టి లక్ష్మణుడికి పాపం ఇప్పుడు రాముడు అన్నగారు, లక్ష్మణుడు చిన్న తమ్ముడు, అన్నగారు ఎక్కువ గుణాలతోటి పెళ్ళాడితే తమ్ముడు తక్కువ గుణాలతోటి పెళ్ళాడాలి న్యాయం. కానీ ఇక్కడ విడ్డూరంగా ఉండేది, అన్నగారు ఒక గుణంతో పెళ్ళాడేశాడు, కానీ లక్ష్మణుడు తమ్ముడు మాత్రం ఎన్నో గుణాలతోటి కానీ పెళ్ళాడలేకపోయాడు. ఇది ఆశ్చర్యం. కవికి ఇంకా ఏమిటండి, కవికి అడ్డు ఏమైనా ఉందా? కవికి అడ్డు లేదు. గుణమనిమిష చాపే కంచిదారోప్య సీతాం కుషిక తనయ వాక్యాదగ్రహీత్ రామభద్ర తదను తదను జన్మ మైథిలేంద్రస్య చిత్తే నిహిత బహుగుణ సన్నుర్మిళాం లక్ష్మణోపి తతో భరత శత్రుఘ్నౌ కుశధ్వజ నియోగత మాండవీ శ్రుతకీర్తిభ్యాం అభూతాం గృహమేధినౌ. ఆ రోజుల్లో అమ్మాయిని వెళ్ళి వరుడు పక్షాన వెళ్ళి కోరి అమ్మా అయ్యా మీ అమ్మాయిని మాకు ఇవ్వండి అని కోరి తెచ్చుకోవాలి. అలా ఉండేది ఆ రోజుల్లో. అమ్మాయిలు తక్కువ, అబ్బాయిలు ఎక్కువ ఉండేవారు. అప్పుడు కన్యాశుల్కం అంటే గురజాడప్పారావు గారి కాలంలో, ఎందుకంటే మన సమాజంలో నేను నాకున్న అనుభవం ఎంత,
నా అనుభవంలో గురజాడ అప్పారావు గారు చూపించిన కన్యాశుల్క నాటకం చూస్తే అమ్మాయికి కట్నం ఇచ్చి తెచ్చుకోవాలి. అది అయిపోయిన తర్వాత కాలం మారిపోయింది. 1900 టైం అనుకోండి, గురజాడ అప్పారావు గారి టైం అంటే 1900 అని నేను అనుకుంటున్నా. అప్పుడు కన్యాశుల్కం, మళ్ళీ 1920 1930 వచ్చేప్పటికీ వరశుల్కం. వరశుల్కం అనే నాటకాన్ని పానుగంటి లక్ష్మీ నరసింహారావు గారు రచించినారు. వరశుల్కం అనే నాటకం, దాంట్లో ఈ కట్నాలు పుచ్చుకోవటం అనే ఆచారాన్ని, దురాచారాన్ని ఎండగడుతో గొప్ప నాటకాన్ని నేను చదివాను. ఆ నాటకం నాకు గుర్తు లేదు, వరశుల్కం అయిపోయింది. ఇప్పుడు ఏముందో తెలుసిన, ఇప్పుడు ఇటు అటుగా ఉంది. కన్యాశుల్కం వైపు మొగ్గు ఉన్నది. పంజాబ్లో అయితే కన్యాశుల్కం ఇచ్చి అమ్మాయిని తెచ్చుకోవాలి, ఇవ్వడమే, లక్షలు లక్షలు ఇచ్చి తెచ్చుకోవడమే. అమ్మాయిలు లేరు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లోనూ తెలంగాణలో కూడా ఇదే పరిస్థితి ఉందని ఎవరో అంటుంటే వింటున్నాను. అలాంటి పరిస్థితి. తతః అప్పుడు కుశధ్వజనియోగతః, కుశధ్వజుని అనుమతి వలన, అంటే ఆయన అనుమతి ఇవ్వాలి. దశరథ మహారాజు గారు కుశధ్వజుని దగ్గరికి వెళ్ళి, ఏమంటే మా మహర్షి ఇలా అంటున్నారు, మీ దగ్గర ఇంకో ఇద్దరం, మీకు ముగ్గురు అమ్మాయిలు కదా, నాకు నలుగురు కొడుకులు అండి, ఆ విషయం మీకు తెలుసా, ఇద్దరు కొడుకులు పెళ్ళిళ్ళు ఖాయమయ్యాయి, మిగిలిన అమ్మాయిలను కూడా మా అమ్మాయి మా అబ్బాయిలకి ఇచ్చి పెళ్లి చేసేస్తే బాగుంటుంది అని ఈయన అడిగితే, ఆయన ఆలోచించి ఎలా అంటారా అని ఆలోచించి, సరే కానీ అన్నాడు. నీయో అభివృద్ధి ఇచ్చాడు. అప్పుడు ఏమైంది, భరత శత్రుఘ్నౌ, భరత శత్రుఘ్నులు మాండవీశ్రుతకీర్తిభ్యాం, మాండవీశ్రుతకీర్తులతో గృహమేధినౌ, గృహస్థులు అభూతాం అయిరి. వాళ్ళు గృహస్థులు అయిపోయారు. అంటే భరతుడు మాండవిని, శత్రుఘ్నుడు శ్రుతకీర్తిని వివాహమాడినారు. తతో భరత శత్రుఘ్నౌ కుశధ్వజనియోగతః మాండవీ శ్రుతకీర్తిభ్యామభూతాం గృహమేధినౌ. అథ దశరథః తనయైః సహ కృతవివాహైః విదేహేభ్యః ప్రతినివర్తమానః. అథ తరువాత దశరథః, దశరథుడు కృతవివాహైః, చేయబడిన వివాహము గల తనయైః సహ కుమారులతో కూడి, విదేహేభ్యః విదేహదేశము నుండి, ప్రతినివర్తమానః తిరిగి వస్తున్నవాడు. వివాహాలు పూర్తయ్యాయి. ఆ తర్వాత దశరథ మహారాజు గారు కొడుకులు నలుగురితో, కోడళ్లతో, బంధువులతో అందరితో కలిసి మళ్ళీ వాపస్సు వస్తున్నాడు. విదేహ నగరం నుండి అయోధ్య నగరానికి వాపస్సు బయలుదేరి వస్తున్నాడు. వస్తుంటే సంవర్త సమయ సముజృంభిత హుతవహ దుస్సహ రోషభీషణం, అయిందండి, దుర్వార పరాక్రమ క్షత్రవర్గ గర్వ సర్వంకష పరశ్వధ ధారాధీన రుధిరధారా పరికల్పిత పితృతర్పణం. దర్పవతామగ్రేసరం ఉదగ్ర ప్రతాపం తపస్సముచితం వల్కలం, తపస్సముచితం వల్కలమయం వసనం వసానమపి వాసనావశాత్ అనతి పరిముషిత యుద్ధశ్రద్ధం మధ్యే మార్గం అన్విష్ట రామభద్రం భార్గవం మునిం అద్రాక్షీత్. మధ్యే మార్గం, మార్గమధ్యమునందు భార్గవం మునిం, పరశురాముడనే మహర్షిని
అద్రాక్షీతు చూచను. వెళ్ళివారు వెనక్కి వస్తుంటే దశరథుడు ఈ పరశురాముడనే మహర్షి కనబడ్డాడు. ఆయన మార్గ మధ్యంలో కనబడ్డాడు. ఏమిటి పరశురాముడు ఎలా ఉన్నాడంటే, సంవర్త సమయ సముజృంభిత హుతవహ దుస్సహ రోషభీషణం. సంవర్త సమయ ప్రళయకాలమునందు సముజృంభిత ప్రజ్వరిల్లిన హుతవహ అగ్నివలే దుస్సహ సహింపశక్యము కాని రోషా కోపముతో భీషణం భయమును గొల్పుచున్నట్టు. ఆయన కోపంతో మండిపోతున్నాడు. ఆయన్ని చూస్తే భయం వేస్తుంది. ప్రళయ కాలాగ్ని వలే మండిపోతున్నాడు అటువంటి మహర్షిని. ఇంకా ఎలాంటి వాడు, దుర్వాద పరాక్రమ క్షత్రవర్గ గర్వ సర్వంకష పరశ్వథ ధారాధీన రుధిరధారా పరికల్పిత పితృతర్పణం. దుర్వార నిలవరించశక్యము కానీ పరాక్రమ పరాక్రమముతో క్షత్రవర్గ క్షత్రియుల సమూహము యొక్క గర్వాగర్వమును సర్వంకష పూర్తిగా తొలగించి వేసే పరశ్వధ గండ్రగొడ్డల యొక్క ధార అంచునందు అధీన ఉన్న రుధిరా రక్తము యొక్క ధారాధారతో పరికల్పిత చేయబడిన పితృతర్పణం, పితృతర్పణము గలవాడు. అంటే ఈయన లేనప్పుడు, పరశురాముడు లేనప్పుడు ఎవరో ఈ కార్తవీర్యార్జునుని యొక్క సైన్యం వచ్చేసి, ఆ క్షత్రియులు వచ్చేసి జమదగ్ని మహర్షిని, తల్లిని, తమ్ముళ్ళని అందరినీ చంపేసి వెళ్ళిపోతారు. వాడు రౌడీయిజం. ఈయన వెనక్కి వస్తాడు, అడవికి వెళ్ళి వెనక్కి వస్తాడు. గొడ్డలతో కట్టెలు కొట్టుకునేవాడు, ఎండు కట్టెలు కొట్టుకునేవాడు, వంట వండుకుంటూ గొడ్డలతో ఇల్లేలా కొట్టుకునేవాడు. ఇంటికి వచ్చే వీళ్ళందరూ చచ్చిపడి ఉంటారు. వాకపు చేస్తాడు, ఎవడరా చంపినవాడని. కార్తవీర్యార్జునుడు ఆయన యొక్క అనుచరుడు చంపారు. చేతిలో గంటగొడ్డలు ఉంది, ఇదిగో దీంతో వాళ్ళందరినీ నేను మట్టు పెట్టేస్తాను అని వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి వాళ్ళతో యుద్ధం చేసేసి ఆ గొడ్డలతో వాళ్ళందరి తలలు నరికి ఆ గొడ్డలి అంచు నుంచి కారే రక్తంతో పితృతర్పణం చేశాడు. తెలిసిందండి, ఆయన్ని ఎవడో అడ్డుకునేవాడు ఎవడూ లేడు. అంతటి మహాపరాక్రమశాలి. సో పరశురాముడు దర్పవతాం అగ్రేసరం, గర్వము గలవారిలో మొట్టమొదటివాడు. పైగా అదొకటి, నన్ను ఏ క్షత్రియుడో అడ్డుకోలేడనే పెద్ద గర్వం కూడా ఆయనకి. ఉదగ్ర ప్రతాపం, భయంకరమైన పరాక్రమము గలవాడు. తపస్సముచితం వల్కలమయం వసనం వసానమపి, తపస్సునకు తగిన ఏంటది, నారతో తయారు చేసిన వస్త్రమును ధరించిన వాడే అయినను. అంటే కట్టుకున్న పంచాధోతి ఇవి చూస్తే తపస్సు చేసుకునేవాళ్ళు కట్టుకునేవి కట్టుకున్నాడు. అంటే నారబట్టలు కట్టుకున్నాడు, కట్టుకోవడానికి నారబట్టలే కట్టుకున్నాడు, తపస్సు చేయడానికి తగ్గ వస్త్రాలే కట్టుకున్నాడు. కానీ వాసనావశాత్, ఆ ద్వేషము అనే వాసనకు వశుడవటం వలన అనతి పరిముషిత యుద్ధ శ్రద్ధం. సుతరాము దూరము కానీ యుద్ధమునందు ప్రేమ కలిగినట్టు. శత్రువులను చంపేశాడుగా, ఇంకెందుకు యుద్ధం అయిపోయిందిగా, తపస్సు చేసుకుని వేషం వేసాడుగా, ఇప్పుడు ఏం చేయాలి ఆయన, మరి తపస్సు చేసుకోవాలి. ఇంతకుముందు చంపాడంటే వాళ్ళు శత్రువులు కాబట్టి చంపాడు. ఇంకా యుద్ధం మీద ఆయనకి శ్రద్ధ ఉండకూడదు. కానీ వాళ్ళని చంపుతుండగా ఆ యుద్ధం మీద వాసన ఏర్పడింది, ద్వేషము యుద్ధమునందు వాసన. ఆ వాసన ఏర్పడి ఆ వాసన వశం చేత
ఇంకా యుద్ధం చేయాలనేటువంటి తేట తేట అంటారు దాన్ని, అది ఇంకా ఉండిపోయింది. ఆ యుద్ధం చేయాలనే ఆ శ్రద్ధ ఇంకా పోలా. సో అంటే ఇప్పుడు గృహస్థగా ఉన్నప్పుడు పేకాట ఆడాడు అనుకోండి, సన్యాసం పుచ్చుకుని కూడా ఇంకా పేక ముక్కల మీద ఉండే శ్రద్ధతో పేకాట ఆడుతున్నాడు అంటే ఆ వాసన బలంగా ఉంది అని అర్థం. అలా అయింది ఇప్పుడు ఈయన పరిస్థితి. అటువంటి అన్విష్ట రామభద్రం, వెదకబడిన రామభద్రుడు గల పరశురాముని చూచను. ఆయన పరశురాముడు దశరథ మహారాజు కోసం వెతకట్లేదు, రాముడు కోసం వెతుకుతున్నాడు. ఎరా ఈ సైన్యం, ఎవరిదిరా ఈ సైన్యం, దశరథుడిదండి, ఎక్కడ రాముడే ఉన్నాడా, ఎక్కడున్నాడు అని రాముడిని వెతుక్కుంటూ వస్తున్నాడు. అయితే ముందు దశరథుడి కళ్ళ పడ్డాడు, రాముడి కంటి పడే ముందు దశరథుని కంట ముందు పడ్డాడు ఈ పరశురాముడు. అప్రాక్షీచ తన్నిరీక్షణ క్షణాదేవా ప్రక్షీణ హర్షోపి మహర్షిభిస్ సమం విధాయ సపర్యాం ఆర్యశీల కుశలమితి. తన్నిరీక్షణ క్షణాదేవా, ఆ పరశురాముని చూచిన క్షణము నుండియే ప్రక్షీణ హర్షోపి, సన్నగిల్లిన ఆనందము కలిగిన వాడే అయినను దశరథ మహారాజు మహర్షిభిస్ సమం మహర్షులతో కూడి సపర్యాం విధాయ సపర్యలను చేసి ఆర్యశీల గొప్ప స్వభావము గల ఓ మహర్షి కుశలం క్షేమమా ఇతి అని అప్రాక్షీచ ప్రశ్నించను. ముందు దశరథుడి కంటపడ్డాడు ఆయన, వెంటనే దశరథుడు ఆయన్ని చూడగానే ఈయన పై ప్రాణాలు పైకే పోయాయి. పెళ్ళి హడావిడిలో చాలా ఆనందంగా ఉన్నాడు, ఆనందం అంతా ఎగిరిపోయింది. అయినా సరే మరి ఇంతో మనం ఎందుకు పెట్టుకోవడం దెబ్బలాటని మహర్షులను అందరినీ గబగబ పిలిచి, అంటే వాళ్ళు కూడా ఉంటే కొంత తనకి బలం వస్తుందనే అభిప్రాయంతో వశిష్ఠుడిని, విశ్వామిత్రుడు లేడు, విశ్వామిత్రుడు ఏమయ్యాడో తెలిసిన విశ్వామిత్రుడు అందరి దగ్గర సెలవు తీసుకుని హిమాలయాలకు వెళ్ళిపోయాడు. రామాయణంలో అలా చెప్పారు, జనకుడి దగ్గర దశరథుడి దగ్గర సెలవు తీసుకుని ఈ నలుగురు పెళ్లి కొడుకుల్ని ఆశీర్వదించేసి ఆయన హిమోత్పర్వతానికి వెళ్ళిపోయి తపస్సు చేసుకుంటాడు. ఇంకా అక్కడే ఉండి వెళ్ళాడతాడా ఏమి? అప్రాక్షీత లుంగు లుంగు లుంగు. సో అప్పుడు ఈ మహర్షుల్ని ఎవరో ఉంటారుగా ఆయన దగ్గర, ఆ మహర్షులను అందరినీ పెట్టుకుని సపర్యలు చేసి స్వభావంలోనే చాలా గొప్ప స్వభావము గల ఓ మహర్షి అని సంబోధించి, అంటే మాలో ఏమైనా దోషాలుంటే క్షమించవయా, మమ్మల్ని ఎందుకు హింస పెట్టకుసుమా అని సూచన చేస్తూ కుశలమును అడిగినాడు. అత దశరథవాణీ తామశృణ్వన్ ప్రసన్నాం భృగుపతిరిదమూచే ప్రశ్రితం రామభద్రం. అత అప్పుడు తాం ఆ ప్రసన్నాం ప్రసన్నమైన దశరథవాణీ దశరథుని పలుకును అశృణ్వన్ వినకుండానే భృగుపతి పరశురాముడు ప్రశ్రితం వినయముతో ఉన్న రామభద్రం శ్రీరాముని గూర్చి ఇదం ఈ మాటను ఊచే పలికెను. దశరథుడు అంత ప్రేమగా చెప్పాడా, దానికి సమాధానం చెప్పలేదు. అసలు ఆయన మాట పట్టించుకోనే లేదు. ఆ పక్కనే రాముడు కూడా వినయంతో నిలబడి ఉన్నాడు, ఆ రాముడితో మాట్లాడుతున్నాడు డైరెక్ట్గా. అవజిగమిషురాసం జీర్ణ చాపాత్త కీర్తే అవిదిత పరశోస్తే దోర్మదం కార్ముకేస్మిన్. జీర్ణ చాపాత్త కీర్తే, పాతబడిపోయిన ధనుస్సుతో సంపాదించబడిన
కీర్తి కలిగినట్టుయు. అవిదిత పరశోహో తెలియబడని గండ్రగొడ్డలి గల తేని యొక్క దోర్మదం భుజమూల శక్తిని లేకపోతే భుజమూల గర్వమును అస్మిన్ కార్ముకే ఈ ధనుస్సునందు అవజగమిషు తెలియగోరువాడను ఆసం ఐతిని. రాముడితో డైరెక్ట్గా ఏమయ్యా ఓ పాతబడిపోయిన ధనుస్సును విరిచి కీర్తి ప్రతిష్టలు సంపాదించావా, ఎప్పుడైనా గండ్రగొడ్డలి పదును ఎరుగుదువా నువ్వు, ఆ ధనుస్సు కాదు ఇదిగో నా దగ్గర ఇంకో ధనుస్సు ఉంది, నీ నీ భుజాల్లో ఉన్న బలం ఏమిటో ఆ గర్వం ఏమిటో ఈ ధనుస్సు మీద నువ్వు చూపించు, ఈ ధనుస్సును ఎక్కువ పెడితే నువ్వు గొప్పవాడవని ఒప్పుకుంటా అని పరశురాముడు అక్కడ ప్రత్యక్షమయ్యి ఆయన్ని రాముణ్ణి ఛాలెంజ్ చేశాడు. అథ దశరథ వాణీం తామశృణ్వన్ ప్రసన్నాం భృగుపతిరిదమూచే ప్రశ్రితం రామభద్రం అవజగమిషురాసం జీర్ణ చాపాత్తకీర్తే అవిదిత పరశోస్తే దోర్మదం కార్ముకేస్మిన్ ఆదాయ సత్సగుణమాశు విధాయ తత్ర సంధాయ బాణమవధాయ తపోధనత్వం తజ్జీవితస్య దయమానమనామనీషీ సంభూత ఘోర సమరాద్ విరరామ రామః మనీషీ. గొప్ప వివేకము గల రామ శ్రీరాముడు తత్ ఆ ధనుస్సును ఆదాయ సత్సగుణం అని ఉంది, తప్పది తత్సగుణం అని ఉండాలి, తత్తనే ఉండ తత్సగుణం. సగుణం నారిత్రాడుతో కూడి ఉన్న తత్ ఆ ధనుస్సును ఆదాయ తీసుకుని ఆశు వెంటనే సగుణం. ఇప్పుడు చెప్పండి సగుణం నారిత్రాడుతో కూడినదిగా విధాయ చేసి బాణం బాణమును సంధాయ ఎక్కుబెట్టి తపోధనత్వం తపస్వేధనముగా కలిగియుండుటను అవధాయ తెలుసుకుని తజ్జీవితస్య ఆ పరశురాముని జీవితమునకు దయమానమనాహ దయ కలుగుచున్న మనస్సు గలవాడై. అంటే అంతవరకు ఏం తెలిసింది, సరే ధనుస్సు చూడన్నాడు కదా ఆయన, సరే చూస్తాను ఇవ్వండి అని తీసుకున్నాడు. నారిత్రాడు దానికి పెట్టి లేదు, ఈయనే పెట్టుకోవాలి నారిత్రాడు. అసలు నారిత్రాడు పెట్టడం దగ్గరే వీడి పస తెలిసిపోతుంది. మీరు ధనుస్సు తీసుకుని నారిత్రాడు వాడు ఎక్కించిస్తే ఇలా లాగడం కాదు, వీడు పెట్టుకోవాలి. వెంటనే టక్కుమని నారిత్రాడు పెట్టాడు, అంతేకాదు ధనుస్సు మీద బాణం కూడా ఎక్కువ పెట్టాడు. ఎదురుకుండా పరశురాముడు వేలముఖం వేసుకుని చూస్తూ నిలబడ్డాడు. ఆయన ఏమనుకున్నాడు, అసలు ధనుస్సు మొయలేడు అనుకున్నాడు, పట్టుకోలేడు అనుకున్నాడు, కానీ జరిగింది ఇది. ఆ బాణం విడిచిపెడితే పరశురాముడు ముక్కలు అయిపోతాడు, కానీ ఆయన తపస్సు చేసుకుంటున్నాడు. ఈ మధ్యకాలంలో యుద్ధాలు అవి మానేశాడు, తపస్సు చేసుకుంటున్నాడుగా. ఏదో ఇప్పుడు కొంచెం పొగరొచ్చి మళ్ళీ వచ్చాడు కాబట్టి తపస్సు చేసుకునే వాడిని ఎందుకు కొట్టాలి అని ఆయన మీద దయ చూపించాడు. దయ చూపించిన వాడై వివేకము గలవాడు అంటే నన్ను పరుషంగా మాట్లాడాడు కదా అని నేను కూడా పరుషంగా ఎందుకు మాట్లాడాలి అనే వివేకము గలవాడు. కానీ బాణాన్ని మాత్రం వేయలేదు దయతోటి. కాబట్టి ఏం చేశాడు రాముడు, సంభూత ఘోర సమరాత్ సంప్రాప్తమైన భయంకరమగు యుద్ధము నుండి విరరామ విరమించను. ఇప్పుడు ఈయన కనుక మొదలు పెడితే ఆయన తిరగబడి మళ్ళీ ఆయన మొదలు పెట్టాడు అనుకోండి,
అప్పుడు ఆ యుద్ధం జరుగుతుంది, భయంకరమైన యుద్ధం జరుగుతుంది. ఆ యుద్ధంలో ఆయన్ని సంహరించాల్సి వస్తుంది. ఇదంతా ఎందుకు లేని ఆ పరిస్థితిని తెచ్చిపెట్టాడు పరశురాముడు నోటి దురుసుధనంతో. అయినా కూడా ఆయన శాంతంగా ఉండిపోయాడు, యుద్ధం నుంచి విరమించినాడు. తావుభౌ చ భృగువంశ సంభవౌ చాపదండజమదగ్ని సంభవౌ ప్రఫభావమవలంబ్య కేవలం రాఘవార్పిత గుణౌ బభూవతుః. ఇప్పుడు మళ్ళీ గుణం, గుణం అంటే శ్లేష. ఈ కవికి ఆ శ్లేష అంటే మహాలోకువ, ఛాన్స్ దొరికితే వదిలిపెట్టాడు. గుణానికి రెండు అర్థాలు, నారిత్రాడు సద్గుణము. ఇప్పుడు ఈ రాముడు ఏం చేశాడంటే గుణమును ధనుస్సునందు అర్పించాడు, అంటే నారిత్రాడును ధనుస్సుకు ఎక్కువ పెట్టాడు. ఇంకొక చోట కూడా గుణమును అర్పించినాడు. ఆ ఇంకొక చోట ఏమిటి? పరశురాముడు ఆయన ఎందుండే గర్వము ద్వేషము మొదలైనటువంటి దుర్గుణములను తీసి పారవేసి వాటి స్థానంలో వినయము అనే సద్గుణాన్ని కూడా పెట్టాడు. అంటే పరశురాముడు కూడా మార్పు తెచ్చుకుని ప్రేమగా ఉన్నాడు అని అర్థం. కాబట్టి ఇప్పుడు రాముడు గుణాన్ని ఎన్నింటిలో పెట్టాడు? రెండింటిలో గుణాన్ని చొప్పించినాడు. ఒకటి ధనుస్సునందు, ఇంకొకటి పరశురాముని యందు. ఇప్పుడు శ్లోకం చూడండి. తౌ ఉభౌ, ఆ రెండు భృగువంశ సంభవౌ, భృగువంశమునందు పుట్టినవి. ఆ రెండు కూడా భృగువంశమునందే పుట్టాయి. ఆ రెండు ఎవరు? చాపదండ జమదగ్ని సంభవౌ, ధనుస్సు యొక్క దండము జమదగ్ని పుత్రుడగు పరశురాముడు. వీళ్ళిద్దరును ధనుస్సు యొక్క దండం, ఆ పరశురాముడు ఇచ్చిన ధనుస్సు యొక్క దండం, దండం ఉంటుందిగా, అది భృగువంశంలోనే పుట్టింది. జమదగ్ని కొడుకైన పరశురాముడు భృగువంశంలోనే పుట్టాడు. అంటే అర్థం ఏంటి అంటే ఈ చాపదండము భృగువంశము అంటే వంశము అంటే బొంగు, వెదురు బొంగు. సో భృగు అంటే మంచి ఉత్తమ శ్రేణికి చెందిన వెదురు బొంగు నుండి పుట్టింది అది. ఇది ఈ చాపదండము మంచి శ్రేణికి మంచి క్వాలిటీ, భృగు అంటే గుడ్ క్వాలిటీ, వంశము అంటే వెదురు, గుడ్ క్వాలిటీ వెదురు నుంచి ఇది పుట్టింది. అంటే భృగు వంశం నుంచి పుట్టిందిగా. ఈయన పరశురాముడు భృగు మహర్షి యొక్క వంశంలో పుట్టినవాడు ఈయన. కాబట్టి రెండు భృగువంశం నుంచే పుట్టాయి. ఇప్పుడు రెండు భృగువంశంలో పుడితే ఒకదానికి గుణాన్ని పెట్టినప్పుడు రెండో దానికి కూడా గుణం పెడితే బాగుంటుంది కదా. రెండు భృగువంశంలో పుట్టినప్పుడు ఒకదానికి గుణాన్ని పెట్టి రెండో దానికి గుణం పెట్టకపోతే ఏం బాగుంటుంది? కేవలం కేవలము ప్రఫభావం వంగియుండుట అనే లక్షణమును అవలంబ్య స్వీకరించి, ఈ రెండు కూడా, ఆ బొంగు కూడా ఇలా వంగింది రాముడు ముందు, ధనుసు నారిత్రాడు పెట్టేప్పుడు చక్కగా వంగింది. రాముని పరాక్రమాన్ని చూసి పరశురాముడు కూడా చక్కగా తలకాయ ఉంచాడు. ఇద్దరు కూడా వంగే ఉన్నారు. అటువంటి ఇద్దరూ కూడా రాఘవార్పిత గుణవు, శ్రీరామునిచే అర్పించబడిన గుణము గలవారు. బభూవతుహు ఐరి, ఒకటి ఆ గుణం నారిత్రాడు ఎక్కించబడింది, ఇంకొకటి పరశురాముడు గర్వాన్ని విడిచిపెట్టి వినయము అనే సద్గుణము గలవాడు అయినాడు. తావు భౌ చ భృగువంశ సంభవౌ. చాపదండ జమదగ్ని సంభవౌ ప్రఫభావమవలంబ్య కేవలం రాఘవార్పిత గుణౌ బభూవతుః. తతః తత్క్షణం
అమోఘేన రాఘవ శరేణ భార్గవస్య స్వర్గతిం రురోధ. అంటే ఒక మళ్ళీ ఈ కథ, ఆ కథలో ఏదో చిన్న మెలిక భద్యం ఉందా? 183 184 కాదు నూనంజనేన. ఓకే, ఇది కూడా అందాం, దీంట్లో లేదు, ఆ తర్వాత చూద్దాం, ఆ పద్యాన్ని తర్వాత చూద్దాం, బాగానే ఉంది చిన్న పద్యం. తతః అప్పుడు తత్క్షణం వెంటనే రాఘవ శ్రీరాముడు అమోఘేన అమోఘమైన శరేణ బాణముతో భార్గవస్య పరశురాముని యొక్క స్వర్గతిం స్వర్గమనే ఫలమును రురోధ అడ్డుకొనెను, అనగా కొట్టివేశను. ఏమనుకోకో, అంటే బాణం ఎక్కువ పెట్టాడుగా, అది ఎక్కడో అక్కడ వేయాలి, అలా వేయకుండా వదిలేయకూడదు అని అని మెలిక. వేడి ఎందుకు తీసి దాంట్లో పెట్టుకొచ్చుకున్నాను అని అలా కాదు, కథ అలా ఉండదు కదా. కాబట్టి ఇప్పుడు ఆ బాణం వేసేయాల్సిందే, ఎక్కడ వేసేయమన్నా ఉన్నాడు. అంటే నాకు స్వర్గము లోకాన్ని ఇచ్చేంత మహాపుణ్యం ఉంది, దాన్ని కొట్టేయమన్నాడు. ఈ బాణంతో దాన్ని కొట్టేశాడు అంటే ఏం చెప్తారు మీరు దానికి? అంటే ఆ పుణ్యం అంటే ముద్దలా అక్కడ కూర్చుంటుందని, బాణం వెళ్ళి కొట్టేసిందని అలా చెప్తే అది అంత పెద్ద తెలివితేటలు అనిపించుకోదు. ఆ కథలు అలాగే ఉంటాయి. సో ఇదంతా కూడా ప్రక్షిప్తం, రామాయణంలో అంతా ప్రక్షిప్తం. అసలు పరశురామ ఘట్టమే లేదు రామాయణంలో, వాల్మీకి రామాయణంలో. గీతాప్రస్ రామాయణ గీతాప్రస్ వాళ్ళ పుస్తకంలో వాళ్ళు పాయింట్అవుట్ చేస్తారు ఇది ప్రక్షిప్తము అని. లేదా ఇది ప్రక్షిప్తమని ఎవరో తిలక వ్యాఖ్యానము, మహేశ్వర తీర్థ వీళ్ళందరూ వ్యాఖ్యానాల్లో రాసి పెట్టారు. ఇది ఎందుకు వచ్చిందంటే శివ విష్ణు విద్వేషాల నుంచి పుట్టుకొచ్చింది. పరశురాముడు శివధనుస్సుని భంగం చేసావా చేస్తావా నువ్వు అని యుద్ధానికి వస్తాడు. యుద్ధానికి వచ్చి ఈ ధనుస్సు అనేది అది విష్ణు ధనుస్సు, అది విరగదు, ఇంకా అలా పోతూ ఉంటుంది. ఆ పరశురాముడు మళ్ళీ విష్ణువు యొక్క అవతారం అంటాడు. మరి విష్ణు యొక్క అవతారం అయితే మరి రాముడు ఏమిటి? ఇదంతా కూడా ఇంకా అదంతా ప్రశ్నలు మీరు అడగకూడదు, అలా వినేసిపోతూ ఉండాలి. అంచేతనే ఇదంతా ప్రక్షిప్తమే. ఎనివే మనం ఫినిష్ చేసిద్దాము. స్థానే హితత్, అది యుక్తముగానే ఉన్నది. ఏమిటి ఏమిటి యుక్తంగా ఉన్నది అంటే, రాముడు బాణంతో ఆయన స్వర్గలోక ఫలాన్ని కొట్టిపారేయడం ఇది బాగానే ఉంది. ఎందుకని? నూనంజనేన పురుషే మహతి ప్రయుక్తం ఆగః పరం తదనురూప ఫలం ప్రసూతే కృత్వా రఘుద్వః గతౌ క్షణమంతరాయం యద్ భార్గవః పరగతేర్ విహతిం ప్రపేదే. జనేనా మనుష్యునిచే మహతి పురుషే గొప్ప వ్యక్తి యందు ప్రయుక్తం చేయబడిన ఆగహ అపరాధము తదనురూప ఫలం దానికి తగ్గిన ఫలమును ప్రసూతే ఇచ్చును. పరం మిక్కిలి తదనురూప ఫలం ఆ అపరాధమునకు తగిన ఫలమును ప్రసూతే ఇచ్చును. నూనం నిశ్చయము. ఎప్పుడు కూడా మహాత్ముల ఎడల అపరాధం చేయకూడదు, దురుసుతనము పనికిరాదు. కొంచెం వినయంగా ఉంటే పోతుంది, వినయంగా ఉండాలి తప్ప దురుసుగా ఉండకూడదు. సో ఈ పరశురాముడు శ్రీరాముని ఎడల అంత దురుసుతనాన్ని ప్రదర్శిస్తే దానికి తగిన ఫలము వెంటనే వచ్చేస్తుంది, ఆ అపరాధానికి ఫలం వెంటనే వస్తుంది, ఇది ఖాయం. కాబట్టి అప్పుడు వెంటనే ఏమొచ్చింది? ఆ స్వర్గఫలం అంతా కూడా ఈ బాణంతో కొట్టివేయుట అనే ఫలం వచ్చేసింది కదా. మరి రఘుద్వహ గతౌ శ్రీరాముని గమనమునందు
క్షణం కొద్దిసేపు అంతరాయం విఘ్నమును కృత్వా చేసి భార్గవః పరశురాముడు పరగతేః స్వర్గలోకగమనమునకు విహతిం విఘ్నమును ప్రపేదే పొందెను. ఎందుకంటే చూడండి, రాముడు తన దారిని తాను పోతున్నాడు. రాముడు ఏమన్నా పరశురాముడిని అడ్డుపడి ఏమన్నా అన్నాడు? అసలు ఆయన తన దారిని తాను పోతున్నాడు. పోతుంటే పరశురాముడు ఎక్కడరా, రాముడు ఎక్కడా, రాముడు ఎక్కడా అని అడ్డుపడి, నువ్వేమిటి, నువ్వు విరిగిపోయిన ధనుసు విరక్కొట్టిన మునగాడుగా నువ్వంటూ ఛాలెంజ్ చేసి ఆయనకు అరగంట ఆలస్యం చేశాడు ఆయన ఇంటికి వెళ్ళి దారిలో. దానికి ఫలం ఏమొచ్చింది? ఈయన ఇంకా స్వర్గానికి వెళ్ళి దారి పూర్తిగా మూసుకుపోయింది. కాబట్టి మహాత్ముల ఎడల దుర్సుధనము, దుందుడుకుతనము తప్పది, అలా ఉండకూడదు. ప్రేమగా ఉండాలి, మంచిగా ఉండాలి, లేకపోతే దూరంగా ఉండాలి. అంతేగాని దుందుడుకుతనము తగదు. నూనంజనేన పురుషే మహతి ప్రయుక్తం ఆగఃపరం తదనురూపఫలం ప్రసూతే కృత్వా రఘుద్వః గతౌ క్షణమంతరాయం యద్ భార్గవః పరగతేర్ విహతిం ప్రపేదే అథ సంక్రాంతయా జామదగ్న్య శక్తి సంపదా సంపన్నం పన్నగ పరివృఢ భోగభుజాభిరామం రామం అవిరళం ఆలింగ్య మూర్ధని ఉపాఘ్రాయ చ. అంతవరకు చూడండి. అథ తరువాత సంక్రాంతయ సంక్రమించిన జామదగ్న్య శక్తి సంపద జమదగ్నిపుత్రుడగు పరశురాముని శక్తి యొక్క సంపదచే సంపన్నం సంపన్నుడైనట్టు. ఎవరది? రాముడు. అంటే ఇక్కడ ఏమవుతుందంటే పరశురాముడికి ఉన్న శక్తి అంతా కూడా రాముడికి వచ్చేస్తుంది. పరశురాముడికి ఏ శక్తి లేకుండా వెనక్కి ఎక్కడికో పోతాడు. అలా అయింది ఆ వృత్తాంతం. దాంతో ఆ శక్తితోటి రాముడు నిండి ఉన్నాడు. ఇప్పుడు ఎలా ఉన్నాడు? పన్నగ పరివృఢ భోగభుజాభిరామం. పన్నగ పరివృఢ సర్పరాజుగు ఆదిశేషుని యొక్క భోగ పడగతో, పడగ వంటి భుజాభుజములతో అభిరామం సుందరుడై ఉన్న రామం రాముని. అది రాముడు ఎలా ఉన్నాడంటే ఆయన రెండు చేతులు ఎలా ఉన్నాయి, మంచి మహాబలశాలి. రాముడు అంటే మహాబలశాలి, చేతగాని వాడును, మెత్తటివాడులా కనపడతాడే తప్ప మహాబలశాలి. సో ఆయన రెండు భుజములు ఎలా ఉన్నాయంటే ఆదిశేషుని రెండు పడగలను పోలి ఉన్నాయి. అటువంటి భుజములతో అందంగా ఉన్నాడు ఆయన. అటువంటి రాముణ్ణి ఈయన కౌగులించుకున్నాడు. ఎవరు? దశరథుడే. అవిరళం గట్టిగా ఆలింగ్యా కౌగులించుకుని మూర్ధని శిరస్సుపై అంటే నుదిటిపై ఆగ్రాయచ ముద్దిడి. దశరథ మహారాజు గారు కౌగులించుకున్నారు. ఎందుకంటే ఈ పరశురాముడి బెడదని తప్పించాడు మళ్ళీ రాముడు. ప్రేమగా గట్టిగా కౌగులించుకుని లలాటముపై ముద్దు పెట్టుకుని దశరథ పరిఖయేవ పరిసరే పరిసరంత్యా సరయూసరిత అనువిద్ధామయోధ్యాం ప్రవివేశ. ఉంది, చిట్టజగురు ఉంది, వెతక్కండి. చిట్టజగురికి వెళ్ళిపోండి. అయోధ్యలో ప్రవేశించాడు దశరథ మహారాజు గారు. దశరథ దశరథుడు పరిఖయా ఇవ అగర్తచేవలే పరిసరే దగ్గరలో పరిసరంత్యా ప్రవహిస్తున్న సరయూ సరిత సరయూ నదిచే అనువిద్ధాం
చుట్టువారబడి ఉన్న అయోధ్యం అయోధ్యను ప్రవివేశ ప్రవేశించను. అయోధ్యలో ప్రవేశించాడు. సిటీ స్టేట్ కదా, సిటీకి ఒక వాల్ ఉంటుంది, వాల్ చుట్టూ అగర్త కందకము అంటారు ఉంటుంది. ఆయనకి న్యాచురల్ అగర్త, సరయూ నదియే అగర్తలా చుట్టూ ప్రవహిస్తోందిట. అటువంటి గొప్ప నగరము అయోధ్య నగరాన్ని దశరథ మహారాజు గారు ప్రవేశించారు. ఎలా ప్రవేశించారో చూడండి. సదారాన్ దారకాన్ సాదరం అవలోకయంతీనాం పౌర పురంధ్రీణాం నిరంధ్రిత గవాక్షైః కటాక్షైః సౌందర్య వంచిత తాపించైః పింఛాతపత్రాయమాన ధవళాతపత్రః ప్రవివేశ. అలా ప్రవేశించాడు. ఎలాగంటే సదారాన్ భార్యలతో కూడిన దారకాన్ దశరథపుత్రులను సాదరం ప్రేమతో అవలోకయంతీనాం చూస్తూ ఉన్న పౌరపురంధ్రీణాం నగర స్త్రీల యొక్క నిరంధ్రిత గవాక్షై ఆ రంధ్రములు లేనివిగా చేయబడిన కిటికీలు గల కటాక్షై చూపులతో. మళ్ళీ చూపుల దగ్గరికి వచ్చాం. మొన్నోసారి ఈ చూపుల గురించి వ్యాఖ్యానం చేశాను, గమనించారా? అందరూ బాల్కనీల్లోకి కిటికీల్లోకి వచ్చేసి రాముణ్ణి ఆయన భార్యని నలుగురు కొత్త పెళ్లి కొడుకులు కొత్త పెళ్లి కూతుళ్ళు వీళ్ళని చూడడానికి ఆ నగరంలో ఉండే యువతులు అందరూ కిటికీల్లోకి గవాక్షాల్లో బాల్కనీల్లోకి వచ్చేస్తే ఆ బయట నుంచి చూస్తే అసలు ఈ కిటికీలకి చిల్లులు లేవేమో అనిపిస్తుంది. ఖాళీ ఏమీ లేదు, మొత్తం అంతా వీళ్ళ ముఖాలే నిండిపోయి ఉన్నాయి. ఆ చూపులు ఎటువంటి చూపులు? నల్ల కలువల జంటలను పోలిన చూపులు కదా. కాబట్టి ఎటువంటి చూపులు అవి? సౌందర్య వంచిత తాపించై అందముచే వంచబడిన తాపించ పుష్పములు గల కటాక్షై కడగంటి చూపులతో. కటాక్షములు, కటాక్షము అంటే కట అంటే ఇటు అలా అలా చూడడం, డైరెక్ట్గా చూడడం కాదు, డైరెక్ట్గా చూడరు అమ్మాయిలు. కడగంటి, క్రీగంటి వేరు, కడగంటి వేరు. కటాక్షము అంటే కడగంటి చూపులతో. సో డైరెక్ట్గా చూస్తారండి, సిగ్గుపడద్దు, మరి కొంచెం గ్రేస్ఫుల్గా ఉండాలి, కొంచెం సిగ్గుపడడం అలవాటు చేసుకోవాలి. ఈ మాట అన్నాడు మొన్న ఒక ఆయన పార్లమెంట్లో, ఆయన్ని పట్టుకుని తిట్టడం ప్రారంభించారు. కొంచెం సిగ్గుగా ఉండాలండి అమ్మాయిలు అంటే, కొంచెం చక్కగా డిగ్నిఫైడ్గా డ్రెస్ చేసుకుని ఒక్కపిసరి సిగ్గుపడితే బాగుంటుంది అన్నాడు. ఇది మన పాత పద్ధతి ప్రకారం అన్నాడు ఆయన. అంత మాట అంటావా నువ్వు అని ఆయన్ని పట్టుకుని తిట్టడం ప్రారంభించారు. తిట్టడం ప్రారంభిస్తే మీకు ఎవరికి సిగ్గు లేదా, ఆయన్ని తిడతారు, మీరు సిగ్గుపడాల్సింది పోయి ఆయన్ని తిడతారా అన్నాడు ఒకడు ఇంకొకడు. ఎస్ గురుమూర్తి అని ఓ పెద్ద తిట్ట ఒకడు ఉన్నాడు, ఆయన అలా అన్నాడు. అలా అంటే నువ్వు అంటావా అంటాను అన్నాడు ఆయన. ఇంకా మాట్లాడుకుంటున్నాడు. అక్కడితో నా డిస్కషన్ పూర్తయింది. ఎనీవే, సో ఎనీవే, ఈ యువతుల యొక్క చూపులు, ఆ చూపులు ఎలా ఉన్నాయంటే ఎంత అందంగా ఉన్నాయంటే తాపించ పుష్పములు కూడా. తాపించ పుష్పములు అంటే కొంచెం నల్లగా ఉండే పుష్పాలు, అవి కొంచెం నీలంగా ఉంటాయి ఆ పుష్పాలు. ఆ పుష్పముల వరుసలు సిగ్గుపడి అంత అందంగా ఉన్నాయి వీళ్ళ యొక్క చూపులు. అటువంటి చూపులతో పింఛాతపత్రాయమాణ ధవళాతపత్ర నెమలీకలతో చేసిన గొడుగు వలె తయారైన తెల్లని గొడుగు గలవాడై ప్రవివేశ ప్రవేశించను. శ్వేతఛత్రం ఉంటుంది, చక్రవర్తిగా ఉంటుంది, తెల్లని గొడుగు ఉంటుంది. ఆ తెల్లని గొడుగు కేసి చూసేప్పటికీ, అమ్మాయిల చూపులన్నీ తెల్లని గొడుగు కేసి చూసేప్పటికీ
ఆ చూపులు నల్ల కలువలను బోలిన కన్నుల నుండి వచ్చే చూపులతో అన్ని చూపులు ఆ గొడుగు మీద పడితే ఆ గొడుగు నెమలి ఈకల గొడుగులాగా అనిపించింది. అతిశయోక్తి. ఆ విధంగా అటువంటి శ్వేతఛత్రము గలవాడై నగరంలో ప్రవేశించినాడు. లజ్జావశాద విషదస్మర విక్రియాభిః తాభిర్వధూభిరతివేలమవాప్త సౌఖ్యాన్ ఇక్ష్వాకునాథతనయాన్ ప్రథమో రసానాం తారుణ్యయోగచతురశ్చతురశిషేవే. రసాలు తొమ్మిది. దాంట్లో మొట్టమొదటి రసం ఏమిటో చెప్పుకోండి. జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్, శృంగార రసం. ఆ శ్లోకం ఏమంటే శృంగార హాస్య కరుణాహ, శృంగార హాస్య కరుణాహ బీభత్సాద్భుత శాంతాశ్చ. అది మూడోది. శృంగారహాస్య కరుణాహ వీర రౌద్ర భయానకాహ బీభత్సాద్భుత శాంతాశ్చ నవ రసాస్మృతాహ. ఇవి తొమ్మిది రసాలు. ఇంట్లో మొదటి రసం ఏమిటి? శృంగార రసం. ఇప్పుడు ఈ రామలక్ష్మణ భరత శత్రుఘ్నులను ఏ రసము సేవిస్తోంది? శృంగార రసము సేవిస్తూ ఉన్నది. రసానాం ప్రథమ, రసములలో మొదటిదగు శృంగారము. చతుర, చాలా చాలా చలాకీ అయినది. అంటే రసము చాలా నిపుణమైనది, నిపుణమైన రసము. ఏమంటే కరుణ రసానికి నిపుణమే ఉంది? కూర్చుని దుఃఖించేదానికి నిపుణమే ఉన్నది. ప్రియుడు ప్రియురాలు ప్రేమ అంటే దాంట్లో కొంత నిపుణత్వం ఉంటుంది. కాబట్టి రసములలో కల్లా నిపుణమైన చతురమైన రసము శృంగార రసము. ఆ రసము ఇక్ష్వాకునాథతనయాన్, దశరథ మహారాజు యొక్క పుత్రులను శిషేవే సేవించను. ఆ రసము ఎలాంటితో తెలుసిన? తారుణ్యయోగ చతుర, యవ్వనముతోడి సంబంధముచే వినోదమును కలిగించే రసము. అంటే జీవితంలో యవ్వనంలో శృంగార రసము చాలా ఉల్లాసకరంగా ఉంటుంది. జీవితం ముందుకు సాగే కొలది మధ్య వయస్సు పెద్ద వయస్సు వచ్చేప్పటికీ మనిషి వంగిపోతాడు. అంటే నడుము వంగినా వంగకపోయినా మనస్సులో వంగిపోతాడు. సంసార భారాలు పెరిగిపోయి కరుణ రసం ముంచెత్తేస్తుంది. సో జన్మ మృత్యు జరా వ్యాధి దుఃఖ దోషాను దర్శనంలో పడిపోతాడు. అయితే ఆరంభంలో మటుకు ఆ యవ్వనము యొక్క ప్రభావం చేత శృంగార రసం మహాఫోర్స్ మీద ఉంటుంది. అటువంటి ప్రథమ రసము ఈ నలుగురు రాజకుమారులను సేవించినది. ఎలా సేవించిందో తెలుసునండి. లజ్జావశాత్ సిగ్గునకు వశమయ్యుండుట వలన అవిషదస్మర విక్రియాభిః స్పష్టము కాని ప్రేమ యొక్క వికారములు గల తాభిహి ఆ వధూభిహి పెళ్ళి కూతుళ్లతో అతివేలం అతిశయించి అతిశయముగా అవాప్త సౌఖ్యా పొందబడిన సౌఖ్యము గల దశరథపుత్రులను శృంగార రసము సేవించను. ఆ దశరథపుత్రులు నలుగురు కూడా గొప్ప సౌఖ్యాన్ని పొందుతున్నారు, గొప్ప సుఖాన్ని అనుభవిస్తున్నారు. ఎంత సుఖము అంటే అతిశయించిన సుఖాన్ని అనుభవిస్తున్నారు. ఈ కొత్త పెళ్లి కూతుళ్లతో కూడి ఈ కొత్త పెళ్లి కూతుళ్ళు ఎలా ఉన్నారంటే ఆ ప్రేమ యొక్క వికారములు అంటే కడగంటి చూపులు చిరునవ్వు ఇత్యాది వికారములు ఉంటాయి ప్రేమ యొక్క వికారములు. అవి అలాగ కనపడి కనపడనట్టుగా ప్రకటిస్తున్నారు. అలాగే ఉంటుంది.
అంతేగాని అలా ఓపెన్గా ఉండదుగా. ఈ రోజుల్లో వీళ్ళు ఈ అజ్ఞానం చేత ప్రవర్తించే విధంగా ఉండదు. మీరు బట్టబయలు చేస్తే ఏమీ లేదు, దాచిపెడితే అంతా సౌందర్యమే. ఆ విధంగా అవిశద అంటే కనపడి కనపడదు, కొంత దాపరికం అది ఆ ప్రియుడికి మాత్రమే. ఆ చిరునవ్వు కానీ, ఆ కడగంటి చూపు కానీ, లేక క్రీగంటి చూపు కానీ, ఏదైనా ఆ ప్రియుడికి మాత్రమే స్పష్టమవుతుంది తప్ప ఇంకా మిగతా వాళ్ళకి ఇది తెలియను కూడా తెలియదు. అటువంటి సిగ్గుతో కూడిన ఆ యువతులతో కూడి ఈ దశరథపుత్రులు హ్యాపీగా ఉండగా శృంగారరసం వచ్చేసి వాళ్ళను సేవించడం మొదలుపెట్టినది. లజ్జావశాద విషద స్మర విక్రియాభిహి తాభిర్వధూభిరతివేలమవాప్త సౌఖ్యాన్ ఇక్ష్వాకునాథ తనయాన్ ప్రథమో రసానాం కారుణ్యయోగ చతురశ్చతురశిషేవే విద్యయేవ త్రయీ దృష్ట్యా దర్భపత్రాగ్రధీసుధీ రాజపుత్ర్యా తయా రామః ప్రపేదే ప్రీతిముత్తమాం దర్భపత్రాగ్రధీ. దర్భకొనవలె చురుకైన బుద్ధిగల సుధీ గొప్ప విద్వాంసుడైన రామ శ్రీరాముడు త్రయీ దృష్ట్యా వేదముల యొక్క మీమాంస చే అయితే వేదముల యొక్క పరిశీలన చే విద్యయా ఇవ విద్య చేతవలే తయా ఆ సీతాదేవితో కూడి ఉత్తమాం గొప్పదైన ప్రీతిని ప్రేమను ప్రపేదే పొందెను. వేదములను అధ్యయనం చేసి మీమాంసను ఆ వేదముల యొక్క తాత్పర్యాన్ని పరిశీలన చేసినట్లయితే ఎంతటి ఆత్మానందము కలుగుతుందో విద్వాంసుడికి. అలాంటి ఆనందాన్ని అంటే విద్యానందమును, విద్యలో ఒక ఆనందం ఉంటుంది, ఆ విద్యానందంలో ఉన్నవాడికి మిగతా కుటుంబము జగత్తు ఎలా పోయినా వాడు బతికేస్తాడు, ఆ విద్యానందంతో బతికేస్తాడు. కానీ శ్రీరాముడికి ఆ విద్యానందముతో పాటుగా ఈ సీతాదేవితోటి కూడి మహానందమును ఆయన పొందినాడు. విద్యయేవ త్రయీ దృష్ట్యా దర్భపత్రాగ్రధీ సుధీ రాజపుత్ర్యా తయా రామః. అదే అక్కడ రాజపుత్రి అనే మాట అనుకోవాలి, రాజపుత్రికయైన సీతతో కూడి. విద్వాంసుడు ఎలా అయితే విద్యతో కూడి ఆనందాన్ని అనుభవిస్తాడో శ్రీరాముడు అదేవిధంగా రాజపుత్రికయ్యకు సీతాదేవితో కూడి గొప్ప ఆనందమును పొందెను. రామ ప్రపేదే ప్రీతిముత్తమాం ఇతి శ్రీ విదర్భరాజ విరచితే చింపురామాయణే బాలకాండ సమాప్తః. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీషాః. గోబ్రాహ్మణేభ్య శుభమస్తు. నిత్యం లోకాః సమస్తా సుఖినో భవంతు. కాలే వర్షతు పర్జన్యః పృథివీ సస్యశాలిని. దేశోయం క్షోభరహితః బ్రాహ్మణాః సంతు నిర్భయాః. హరిః ఓం తత్సత్. శ్రీకృష్ణార్పణమస్తు. కాబట్టి తీసుకుంటున్నాను ఒక 3-4 మాసాలు దేశానికి.